हाय अंडी वेलकम बैक टू माय चैनल रोजुला चाल मंद आड़वा इबंध पड़ती समस्या पॉलीसिस्टिक ओवरी डिजीज अंटे पीसीओडी इधी वो मन के कपचे सिम्टम्स इधर रावानी रीजन्स अलगे दीनी एला मेडिसिन यूज मन एला तग्गिंचुकोवच्चु अनेदी टॉपिक अयिते ई पीसीओडी असलु तग्गुतुंदा अंटे खच्चितंगा तग्गुतुंदी अंडी दानिकि नेने बेस्ट एग्जांपल ई प्रॉब्लम नि नेनु कोन्नि मंथ्स अयिते फेस चेशानु आ तर्वात नेनु कोन्नि टिप्स అలాగే హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యి ఈ ప్రాబ్లం నైతే తగ్గించుకున్నాను ఎవరికైనా సరే పిసిఓడి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు అయితే దానికి ఒక ప్రాపర్ కేర్ ఇంకా గైడెన్స్ అనేది చాలా అవసరం సో అదంతా ఎలాగా ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీకు తప్పకుండా యూస్ అవుతుంది మీరు వీడియోని స్కిప్ చేసి తర్వాత నేను ఇందులో చెప్పిందే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ కామెంట్స్ అడిగితే నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అందుకోసమే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ముందుగా మనం ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి ఈ పిసిఓడి ప్రాబ్లం అనేది ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి రాదు అనడానికి ఏమీ లేదు ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒక 25 ఇయర్స్ ప్లస్ లో అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు లేదా పెళ్ళై చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నట్టుగా మనం చూసాం ఇప్పటివరకు కానీ రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే స్కూల్ కి వెళ్ళే పిల్లలు కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నట్టుగా ఇంటర్మీడియట్ అలా చదివే వాళ్ళు అలాగే స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారట నాకు హెల్త్ డ్రింక్ ఇమిడియట్ గా పీరియడ్స్ రావడానికి ఒక హెల్త్ డ్రింక్ చెప్పాను కదా ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు మా పిల్లలు ఇలా స్కూల్లో చదువుతున్నారు లేదా పలానా ఇయర్స్ అంటే 16 ఇయర్స్ 17 ఇయర్స్ తనకి పిసిఓడి ఉంది ఏం చేయాలని అడుగుతున్నారు పేరెంట్స్ సో ఎంత చిన్న వయసులోనే ఈ పిసిఓడి రావడానికి రీజన్స్ ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి అయితే ఇందులో నేను చెప్పబోయే రెమెడీస్ కానీ టిప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా ఫాలో అవ్వాలి చిన్న పిల్లలు కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమ్ ట్రీట్మెంట్ అన్నమాట ఇది తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది తర్వాత మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఈ ప్రాబ్లం మీకు కంప్లీట్ గా క్యూర్ అయినట్టుగా సో దీనికి నేను ఏం చేయాలనేది క్లియర్ గా చెప్తానండి సో ఏజ్ ని బట్టి వాళ్ళ ఏజ్ ని బట్టి ఎలా ఫాలో అవ్వాలి అనేది మీకు మీరుగా కొంచెం తెలుసుకొని ఫాలో అవ్వాల్సి ఉంటుంది వీలైనంత వరకు నేను అన్ని క్లియర్ గానే చెప్తాను ఎవరు ఎలా వాడాలి ఏం చేయాలనేది సో అన్ని కూడా ప్రతి రెమెడీ కూడా ప్రతి టిప్ కూడా అందరూ ఫాలో అవ్వాలి అప్పుడే ఇది తగ్గుతుంది ఈ పిసిఓడికి అలోపతిలో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ లో మెడిసినే లేదండి ఈ పిసిఓడిని డాక్టర్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేసి మీకు చెప్పిన తర్వాత ఇచ్చే మెడిసిన్స్ ఏంటి ఒకవేళ మీకు 3-4 మంత్స్ పీరియడ్స్ రాలేదు అనుకోండి పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ ఇస్తారు అవి వేసుకుంటే పీరియడ్స్ వస్తాయి కానీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మామూలుగానే ఉంటుంది పీరియడ్స్ మళ్ళీ అలాగే డిలే అవుతాయి దాంతో పాటుగా విటమిన్ టాబ్లెట్స్ కానీ లేదా బలానికి ఇలాంటివి రాయొచ్చు కానీ ఈ పిసిఓడి కంటూ స్పెషల్గా మెడిసిన్ అంటూ ఏమీ లేదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది అర్థం చేసుకోవాలి సో అలా ఏమి మెడిసిన్ వాడకుండానే మనం ఇంట్లో ఉంటూ చక్కగా మంచి ప్రాపర్ కేర్ తీసుకొని దీన్ని తగ్గించేసుకోవచ్చు అయితే దానికి ముందుగా మనం ఈ ప్రాబ్లం ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరికీ పిసిఓడి ప్రాబ్లం ఉన్నట్టు కాదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఒక 5 డేస్ 10 డేస్ ఎవరికైనా సరే కొన్ని రీజన్స్ వల్ల డిలే అవ్వచ్చు కానీ ఎవ్రీ మంత్ మీకు 15 డేస్ 20 డేస్ లేదా ఈ పిసిఓడి ఉన్న వాళ్ళకైతే నెలల తరబడి పీరియడ్స్ రావు 2-3 మంత్స్ లేదా 4 మంత్స్ ఇంకా ఎక్స్టెండ్ అయితే తప్పకుండా మీకు పిసిఓడి ఉండే ఛాన్స్ ఉంటుంది అయితే ఇది ఉందో లేదో మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మాత్రమే ఖచ్చితంగా తెలుసుకోగలము సో వాటిల్లో ఈ సింప్టమ్స్లో ఫస్ట్ది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత సివియర్ హెయిర్ ఫాల్ మనకి నార్మల్గా ఊడే హెయిర్ కన్నా ఈ పీరియడ్స్ డిలే అవుతూ దాంతోపాటుగా సివియర్గా హెయిర్ ఫాల్ అనేది ఉంటే మీరు పిసిఓడి ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అప్పర్ లిప్ మీద చిన్ మీద అలాగే ఈ ఫేస్ సైడ్స్న అలా మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతాము మనకి తెలియకుండానే మన రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటుగానే రెగ్యులర్ ఫుడ్ డైట్తో పాటుగానే మనం ఫాలో అవుతున్నా కూడా ఓవర్గా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం అలాగే అబ్డోమెన్ దగ్గర అంటే ఈ పొట్ట చుట్టూ బాగా ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది మనకి పొట్ట బాగా రౌండ్గా వస్తుందన్నమాట సో ఇది కూడా మనకి ఒక సింప్టమ్
నెక్స్ట్ వచ్చేసి టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి పెరగడం వల్లే మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి మనకి టెస్ట్లోనే తెలుస్తాయి, నార్మల్గా మనం ఐడెంటిఫై చేయలేము. వీటన్నిటితో పాటుగా స్కిన్లో కూడా చేంజ్ కనిపిస్తుంది. నార్మల్గా పింపుల్స్ అనేవి ఎవ్రీ మంత్ పీరియడ్కి ముందు ఒకటి లేదా రెండు కనిపిస్తూ ఉంటాయి, లేదా కొంతమందికి పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా వస్తుంటాయి ఈ పింపుల్స్ అనేవి. అది కామనే, కానీ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. మన స్కిన్లో చాలా చేంజ్ వస్తుంది, ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, పింపుల్స్ అనేవి చాలా హెవీగా వస్తాయి. దాన్ని అయితే యాక్నే ప్రాబ్లం కింద మనం డిసైడ్ చేసుకోవాలి. పింపుల్స్ వేరు, యాక్నే ప్రాబ్లం వేరు. యాక్నే అంటే చాలా హెవీగా వస్తాయి, పెద్ద పెద్దగా వస్తాయి. సో మనం దాన్ని యాక్నే కింద డిసైడ్ చేసుకోవాలి. ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టరు. ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. పీసీఓడి క్యూర్ అయితే ఎవరైనా కన్సీవ్ అవ్వచ్చు. ఇది క్యూర్ అవ్వకుండా మీరు ఎన్ని వేలు లక్షలు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఒకవేళ మీకు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ పీసీఓడి అయితే, ఇది క్యూర్ అయిన వెంటనే మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే కన్సీవ్ అవ్వచ్చు. అలాగే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా డిలే అయిపోతాయి కదా, సో అవి వచ్చిన తర్వాత మనకి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. పీరియడ్స్ టైంలో వచ్చే హెవీ పెయిన్ని తగ్గించుకోవడానికి మన ఛానల్లో మంచి హోమ్ రెమెడీస్ చెప్తూ ఒక వీడియో చేశాను. అవసరం ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని చూడండి. మీకు చాలా మంచి చేంజ్ కనిపిస్తుంది, పెయిన్ నుండి రిలీఫ్ వస్తుంది మెడిసిన్ అనేది యూజ్ చేయకుండానే. ఈ సింటమ్స్ దగ్గరకు వస్తే, అవడానికి ఇవన్నీ సింటమ్సే అయినా మనకి అన్నీ కూడా పైకి కనిపించే ప్రాబ్లమ్సే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తప్ప హెవీ వెయిట్ గెయిన్ కానివ్వండి, లేదా అబ్డోమెన్ దగ్గర మనకి పొట్ట అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగడం కానివ్వండి, సివియర్ హెయిర్ ఫాల్ కానివ్వండి, అలాగే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి పైకి కనిపించే ఇబ్బందులే. సో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన ఫిజికల్ అపీరెన్స్లో కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకి మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి. సో దీన్ని తప్పకుండా తగ్గించుకోవాలి. లేదంటే ఈ పీసీఓడి అనేది మనకి దీర్ఘకాలంగా అంటే చాలా రోజులు కంటిన్యూ అయితే సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి లోపల, అవి కూడా మనకి ఇంకా ఎక్కువ లాంగ్ లైఫ్లో క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందంట. సో తప్పకుండా ఎవ్వరు కూడా ఈ పీసీఓడిని నెగ్లెక్ట్ చేయడానికి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా తప్పకుండా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే దాన్ని క్యూర్ చేసుకోండి. సింటమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ పీసీఓడి రావడానికి రీజన్స్ అన్నమాట. వాటిల్లో ఫస్ట్ది లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడమే ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ అండి. సో ఆ లైఫ్ స్టైల్ని తప్పకుండా మనం చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్. పీసీఓడి వల్ల ఓవర్ వెయిట్ వస్తారు, అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ స్ట్రెస్. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా ఈ పీసీఓడి తప్పకుండా అటాక్ అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీంతోపాటుగా జెనెటికల్ రీజన్స్ వల్ల, అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే మదర్కి కానీ లేదా మేనత్తలకి కానీ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రీజన్స్ అయితే ఇవ్వండి. మీకు పీసీఓడి రావడానికి స్ట్రెస్ ఒక రీజన్ అయితే, తప్పకుండా దాన్ని తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్ వీటి ద్వారా స్ట్రెస్ నుంచి వెంటనే రిలీవ్ అవ్వచ్చు. అలాగే ఒబిసిటీ వల్ల మీకు పీసీఓడి వచ్చిందంటే ఓవర్ వెయిట్ని తప్పకుండా తగ్గించుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన లైఫ్ స్టైల్ని బట్టే అది కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా జెనెటికల్గా అంటే వంశపారంపర్యంగా వస్తే కనుక ఇది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. నా వంశపారంపర్యంగా కాకుండా మనకి ఈ పీసీఓడి వచ్చింది అంటే మనం తొందరగా తగ్గించుకోవచ్చు, కానీ వంశపారంపర్యంగా వచ్చింది అంటే అది మన జీన్స్లోనే ఉంటుంది. కాబట్టి ఇది తగ్గడానికైతే కొంత టైం పడుతుంది, కానీ తప్పకుండా తగ్గుతుందండి. అంటే నమ్మకం ఉంచండి, నేను చెప్పే ప్రతి విషయం మీద మీకు పీసీఓడి అనేది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. పీసీఓడి రావడానికి రీజన్స్ ఏంటి? ఇది వచ్చినప్పుడు మనకి పైకి కనిపించే సింటమ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసీఓడిని ఎలా తగ్గించుకోవచ్చు, దానికోసం నేను ఏం చేశాను అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్గా వాకింగ్ చేయాలండి. తప్పనిసరిగా వాకింగ్ని మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలైతే అంటే ఒక 16-17 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలైతే హాఫ్ అన్ అవర్ నడిస్తే సరిపోతుంది, కానీ
అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 1 అవర్ వాకింగ్ చేయాలి. మీకు అలవాటు లేకపోతే స్టార్టింగ్లో 1/2 అవర్ చేయండి, తర్వాత దాన్ని 1 అవర్కి పెంచుకోండి. కానీ వాకింగ్ తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు. ఒకరోజు చేసి ఒక 4 రోజులు మానేస్తే మనకి రిజల్ట్ కనిపించదు. ప్రతిరోజు మానకుండా వాకింగ్ చేయాలి. ఇది మీకు చాలా మంచి చేంజ్ తీసుకొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ది వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్. వాకింగ్తో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. జాబ్ చేసే వాళ్ళు చూడండి, ఒక ప్లేస్లో అలా కూర్చుని ఉండిపోతారు కదా, సో దానివల్ల వాళ్ళకి బాడీ మూమెంట్ ఉండదు. ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ అదే. బాడీ మూమెంట్ లేకపోవడం వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది, క్యాలరీస్ ఖర్చు అవ్వకుండా ఉంటాయి, అలాగే తిన్న ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కిందే ఎక్కువగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఏవైనా సరే సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు. యోగాసనాలు వేయచ్చు, లేదంటే జిమ్లో వర్కౌట్స్ చేయొచ్చు. ఏదైనా సరే మీకు నచ్చినట్టుగా మీరు ఫాలో అవ్వచ్చు. వాకింగ్ ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది దీనికి చాలా మంచి మెడిసిన్. పీసీఓడికి ఈ రెండు కనుక మనం చేసామంటే వితిన్ మంత్స్లోనే, అంటే డేస్ కాదండి, పీసీఓడి అనేది రోజుల్లో తగ్గనే తగ్గదు. ఓపిక్గా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు మనం ఇవన్నీ ఫాలో అవ్వాలి. కానీ ఒక 2-3 మంత్స్లోనే మీకు చాలా మంచి చేంజ్ కనిపిస్తుంది. పూర్తిగా మీకు కంట్రోల్ అయ్యి వెయిట్తో పాటుగా ఈ పీరియడ్స్ మీకు ఎప్పుడైతే రెగ్యులర్ అవుతున్నాయో, కరెక్ట్గా టైంకి వస్తున్నాయో, ఎవ్రీ మంత్ వస్తున్నాయో, అప్పుడు మీకు పీసీఓడి కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టే. ఈ రెండింటితో పాటుగా ఫుడ్లో కూడా మనం చేంజ్ తీసుకురావాలి. హెవీ ఫ్యాట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేసుకుని వెజిటేబుల్స్, ఎక్కువగా ఆకుకూరలు అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. దీనివల్ల మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ పూర్తిగా అంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పనిసరిగా యోగా, మెడిటేషన్ చేయాలి. సో స్ట్రెస్ తగ్గటం వల్ల కూడా మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేయడం కొంచెం స్టార్టింగ్లో కష్టమే, కానీ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి అంటే తప్పదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ కూడా, కానీ ఇవి చేస్తే చాలండి మనకి పీసీఓడి కంప్లీట్గా ఖచ్చితంగా తగ్గుతుంది. సో నేను ఈ విధంగా అన్ని చేంజెస్ చేసుకున్నాను కాబట్టి వితిన్ మంత్స్లోనే నాకు పీసీఓడి అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ మన ఛానల్లో ఒక హెల్త్ డ్రింక్ చెప్పాము, పీరియడ్స్ డిలే అయితే అది తాగితే వెంటనే వస్తుంది, ఒక రోజులో వస్తుందని చెప్పేసి. సో ఆ హెల్త్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం వేరండి, ఈ పీసీఓడి ప్రాబ్లం వేరు. ఎప్పుడైనా మనకి 5-10 డేస్ డిలే అయితే ఆ డ్రింక్ తాగితే వితిన్ 1 డేలో వచ్చేస్తుంది. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళకి అది నెలల తరబడి డిలే అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు తీసుకోవాలి, అంటే సేమ్ డ్రింక్ కాదు, కొంచెం క్వాంటిటీ తగ్గించుకుని. నన్ను కామెంట్ చేసి అడిగిన వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇచ్చాను. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు డ్రింక్ చూపించండి అంటే నేను తప్పకుండా మళ్ళీ ఆ హెల్త్ డ్రింక్ని ఇంకొకసారి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అయితే ఆ హెల్త్ డ్రింక్కి దీనికి కొంచెం క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంటుంది, అది ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి. వీడియో లెంగ్త్ అయితే ఎక్కువైపోతే కనుక విడిగా వేరే వీడియో చేస్తాను, లేదు అంటే కనుక ఇదే వీడియోలో అది కూడా యాడ్ చేసి పోస్ట్ చేస్తాను. ఆ హెల్త్ డ్రింక్ని కూడా ప్రతిరోజు తీసుకున్నట్టయితే పీసీఓడి అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. చూసారు కదా నేను చెప్పిన ఈ చిన్న చిన్న చేంజెస్ చేసి చూడండి, మీకు ఎంత పెద్ద మార్పు కనిపిస్తుందో తెలుస్తుంది. సో వీడియో మీకు నచ్చే ఉంటుంది, తప్పకుండా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా, ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది మీకు కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.